దర్శకుడు శంకర్ రామ్ చరణ్తో 15వ సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టాలని తపిస్తున్నాడు. ఈ సినిమాతో శంకర్ సమాజంలో జరిగే సీరియస్ పాయింట్ను టచ్ చేస్తున్నాడని సమాచారం. అలాగే RC-15 సినిమాలో రామ్ చరణ్తో 2 పాత్రలు పోషిస్తున్నట్లుగా ఒక వార్త వైరల్ అవుతోంది. రీసెంట్గా ఎలక్షన్ ప్రచారాలకు సంబంధించిన సీన్లు విశాఖపట్టణ ప్రాంతంలో చిత్రీకరించారు. ఈ లొకేషన్ సీన్లు లీక్ అయ్యి మీడియాలో వైరల్గా మారాయి. ఇందులో రామ్ చరణ్ ఓల్డ్ గెటప్లో తన పార్టీ గుర్తుకు ఓట్లు వేయమని కోరుతున్నాడు. దీన్ని బట్టి అందరూ ఇది పొలిటికల్ యాంగిల్లో జరిగే సినిమా అని హింట్స్ వచ్చేశాయి. ఈ సినిమా ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి అయ్యింది. ఇక ఈ సినిమా నుండి తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా ద్వారా శంకర్ ప్రజలకు పొలిటికల్గా మంచి మెసేజ్ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. గతంలో అవినీతి గురించి తన సినిమాలలో చర్చించారు శంకర్. ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి మన ఓటు అమ్ముకుంటే మన పిల్లల బంగారు భవిష్యత్తు అమ్ముకున్నట్టే అనే లైన్ తీసుకొని ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో చెప్పబోతున్నాడని సమాచారం. మరి RRR బ్లాక్ బాస్టర్ అందుకున్న రామ్ చరణ్ RC-15తో మరో బ్లాక్ బాస్టర్ అందుకుంటాడేమో చూడాలి. చూసారు కదా ఈ వీడియో, కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.